హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రమ్య. చాలా రోజులైందండి నేను ఒక వీడియో అప్లోడ్ చేసి. ఇక్కడ నేను, నా పాప అండి, తను, తన పేరు దేవ్య. మేమిద్దరం కలిసి ఈరోజు బనానా బ్రెడ్ ఎలా బేక్ చేయాలో ఒక వీడియో చేస్తున్నామండి. ఈ వీడియో మేము యాక్చువల్లీ ప్లాన్ చేయలేదు. సో ఇట్ వాజ్ అ సాటర్డే, బోర్ కొడుతుంటే మేము బనానాస్ మిగిలిపోయి ఉంటే ఏదో ఒకటి చేయాలి అని బనానా బ్రెడ్ చేద్దామని అనుకుని డిసైడ్ అయ్యామన్నమాట. ఈ బనానా బ్రెడ్ అనేది చాలా ఈజీ రెసిపీ అండి. అన్నీ మన ఇంట్లో దొరికేవే అండి. మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోను ఈ బనానా బ్రెడ్ని చాలా 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 ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. బనానాస్ మీరు రైప్ అయిపోయిందని పడేయడం అవన్నీ ఏం చేయనవసరం లేదండి. సో దీనికి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎట్లా తయారు చేసుకోవాలో చూస్తామండి. ఫస్ట్ వచ్చి నేను ఇక్కడ మైదా తీసుకున్నాను. మైదా నేను ఒక 1.5 కప్ మైదా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి షుగర్ అండి. షుగర్ మీరు మీ టేస్ట్కి పరంగా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. అయితే చాలా స్వీట్గా అయిపోతుందండి, ఎందుకంటే మనం ఇక్కడ బనానాస్ యాడ్ చేస్తున్నాం కదా. బనానాస్ ఆల్రెడీ న్యాచురల్గా స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ స్వీట్నెస్ అవుతుంది. సో మీరు చూసుకొని కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. నేనేంటంటే 1.5 కప్ మైదాకి 1 కప్ ఆఫ్ షుగర్, యాక్చువల్లీ 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేశానండి. ఇది వచ్చి బట్టర్ అండి, అన్సాల్టెడ్ బట్టర్ తీసుకోండి. చాలా తక్కువ బట్టర్ సరిపోతుందండి ఇందులో. ఐ మీన్ ఇట్ డిపెండ్స్ అండి, ఎందుకంటే నేనైతే ఒక 100 to 150 grams తీసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎంత అనేది నేను కరెక్ట్గా మెజర్ అయితే చేసుకోలేదండి. ఇలా చూసి అర్థమైపోతుంది కదా, సో అట్లానే యాడ్ చేశానండి షుగర్, బట్టర్ మాత్రం నేను. అండ్ తర్వాత దీంట్లో ఏం యాడ్ చేస్తున్నానంటే బేకింగ్ సోడా అండి. ఇది బేకింగ్ సోడా 1.5 టీ స్పూన్ అండి, చాలా చిన్న టీ స్పూన్ అది. సో 1.5 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. ఇక్కడ మా పాప ఏంటంటే అది సాల్ట్ అనుకొని నేను టేస్ట్ చేస్తానని అడుగుతుంది. నా పాప ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సాల్ట్ని ఓ చాలా ఎక్కువ టేస్ట్ చేస్తుంది. లెమన్ అంటే కూడా చాలా ఇష్టము. సో షీ సో ఎక్సైటెడ్ అండి. తర్వాత ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను బేకింగ్ పౌడర్ అండి. జస్ట్ ఒక పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను అంతే. తనకి ఎగ్ క్రాక్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట, చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది ఎగ్స్ క్రాక్ చేయాలి అని. నేను ఎప్పుడు ఆమ్లెట్ చేస్తున్నా, నేను ఏదైనా చేస్తున్నా తనకి కుకింగ్లో కొంచెం ఒక యాంగ్షియస్గా ఉంటుందనే చెప్పాలి. ఎప్పుడు కిచెన్లో నేను ఏమైనా చేస్తున్నా వచ్చి ఇది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అమ్మ అని అడుగుతూ ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు బనానా బ్రెడ్ చేస్తుంటే కూడా షీ వాజ్ సో ఎగ్జైటెడ్ అండ్ షీ సెడ్ నేను వస్తాను మమ్మీ, నేను కూడా చేయడానికి హెల్ప్ చేస్తాను అని. సో ఇక్కడ నేను నెక్స్ట్ యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్స్ అండి. 1.5 కప్ మైదాకి 2 ఎగ్స్ నేను యాడ్ చేస్తున్నానండి. కంప్లీట్ ఎగ్ యోక్తో పాటు కలిపి టోటల్ ఎగ్ యాడ్ చేసేయాలండి. ఇక్కడ తను అట్ లాస్ట్ ఎగ్ ఫస్ట్ టైం అండి ఎగ్ బ్రేక్ చేస్తుంది, చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అట్ లాస్ట్ ఎగ్ బ్రేక్ చేసేసింది జస్ట్ విత్ అ లిటిల్ హెల్ప్ ఫ్రమ్ మీ. మీరు కావాలనుకుంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా, షుగర్, బేకింగ్ సాల్ట్, బేకింగ్ సోడా మొత్తం విడిగా మిక్స్ చేసేసుకొని, వెట్ ఇంగ్రీడియంట్స్ అంటే చీజ్, ఎగ్, బనానా ఇవి సపరేట్గా మీరు మ్యాష్ చేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవచ్చు అండి. అలా కూడా మీకు ఎలా నచ్చితే అలా మిక్స్ చేసుకోవచ్చు. నాకు అంత అవసరం లేదని అనిపించిందండి, నేను ఎలాగైనా సరే మ్యాష్ చేసేస్తాము. ఎందుకంటే అండి బనానా చాలా రైప్గా ఉన్నాయి కాబట్టి పెద్ద ఏం కష్టం అనిపించదు కాబట్టి నేను టోటల్గా అన్నీ కలిపి ఒకటేసారి మ్యాష్ చేసుకుందాము అనే ఉద్దేశంతోనే డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి వేసేస్తున్నాను. మీరు కావాలంటే సపరేట్ సపరేట్గా మిక్స్ చేసుకొని తర్వాత డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ రెండింటినీ కలిపి ఒక బ్యాటర్గా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అండి, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బనానాస్ యాడ్ చేస్తున్నానండి, 2 బనానాస్ యాడ్ చేస్తున్నాను. చాలా స్వీట్గా ఉంటుందండి బనానా, ఐ మీన్ ఈ బనానా చాలా స్వీట్గా ఉన్నాయి. సో నేను 3/4 కప్ యాడ్ చేస్తాను. అయిన బనానా స్వీట్గా ఉంటాయి. యా సో జస్ట్ అలా బనానాస్ని పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేస్తున్నానండి. అంతేనండి, అయితే చాలా సింపుల్ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే దొరుకుతాయి, చూసారు కదా. ఏవి మనం కొత్తగా ఈ బనానా బ్రెడ్ బేక్ చేసుకోవడం కోసం బయట నుంచి కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ తీసుకురావాల్సిన అవసరం అయితే అస్సలు లేనే లేదు. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ చాలా యమ్మీగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఒక డిఫరెంట్ న్యూ ఫుడ్ ట్రై చేసినట్లు కూడా అనిపిస్తుంది అన్నమాట.
సో ఇలా నేనైతే బనానా బ్రెడ్ ఇలా చేసుకుంటానండి. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి, నాకు వచ్చినట్లు నేను చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాను కదా, సో మ్యాష్ చేసేస్తున్నాను అండి. అన్నీ క్లీన్గా మిక్స్ డ్రై వెట్ అన్నీ ఒకటేసి వేసేసాను కాబట్టి కొంచెం డిఫికల్ట్, అందుకే నేను చెప్తున్నాను. మీకు కావాలంటే డ్రైని వెట్ని సపరేట్ సపరేట్గా మిక్స్ చేసేసుకొని తర్వాత రెండింటిని కలుపుకోండి. మీకు ఎలా కుదిరితే, ఎలా వీలైతే అలా చేయండి, ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. ఏంటంటే అండి, నాకు కొంచెం డ్రైగా అవుతుందేమో అని అనిపించి వాటర్ యాడ్ చేయడం ఇష్టం లేదు. సో అందుకనే నేను మిల్క్ యాడ్ చేద్దామని మిల్క్ అడిగి తెప్పించాను అన్నమాట, పాప మిల్క్ తెచ్చింది నా కోసం. బట్ యాక్చువల్లీ నేను యాడ్ చేయాల్సిన అవసరం రాలేదండి. చూడండి మీరే, చాలా డ్రిప్పీగా ఉంది, బాగా అన్నీ అన్నిటికీ కరెక్ట్గా అన్నీ సరిపోయాయండి. సో బాగా మిక్స్ అయిపోయింది. సో జస్ట్ అంతా లంప్స్ లేకుండా మంచిగా మ్యాష్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. నేను మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి. నేను ఇక్కడ టేస్ట్ చూశాను, అయితే నాకు స్వీట్నెస్ కొంచెం తగ్గినట్లుగా అనిపించింది. ఎందుకంటే నేను జస్ట్ 1 కప్ యాడ్ చేద్దామని తీసుకున్నాను, కానీ 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను అనమాట. సో నేను ఇంకా కొంచెం షుగర్, ఒక 3/4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసి బ్యాటర్ మొత్తం మిక్స్ చేసేసాను అనమాట. సో అంతేనండి, ఇక్కడ వచ్చారు కదా తను హస్బెండ్ అనమాట. సో ఏం చేస్తున్నారు అని ఇన్ఫో అడుగుతున్నారు. ఇది ప్లాన్ చేయలేదన్నమాట, సడన్గా చేసాం కాబట్టి. సో తర్వాత మిక్స్ చేసేసుకొని ఒక బేకింగ్ ట్రే తీసుకోండి. మీరు ఏదైనా వాడచ్చండి, జస్ట్ ఒక ప్లేట్ లాంటి దాంట్లో కూడా వేసుకోవచ్చు, ఐ మీన్ రౌండ్ బౌల్ లాంటి దాంట్లో అయినా. నేనైతే ఇక్కడ బేకింగ్ ట్రే తీసుకున్నానండి. బేకింగ్ ట్రేలో బటర్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. అయితే నేను అవుట్ ఆఫ్ బటర్ అండి, అందుకని నేను ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ యాడ్ చేసి ఓవెన్లో పెట్టేశాను, ఎందుకంటే గ్రీస్ చేయడానికండి, మీ కేక్ మొత్తం లోపల అంటుకోకుండా ఉండడానికి బేకింగ్ ట్రేకి. సో బటర్ పెట్టి నేను ఓవెన్లో పెట్టాను. సో బటర్ మెల్ట్ అయిపోయిందండి, సారీ ఘీ మెల్ట్ అయిపోయిందండి. మెల్ట్ అయిపోయాక నేను జస్ట్ అట్లానే గ్రీస్ చేశానండి. నేనేం జస్ట్ దానికి సపరేట్గా ఏం గ్రీస్ చేయలేదు. గ్రీస్ చేసుకున్న తర్వాత జస్ట్ మన బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ మొత్తం దాంట్లో వేసేసుకొని అవెన్, ఒక్కొక్కరి అవెన్లో డిఫరెంట్గా ఉంటుందండి. నా దాంట్లో ఏంటంటే నేనైతే 140 డిగ్రీ సెంటిగ్రేడ్లో 20 మినిట్స్ పెట్టానండి, అంతేను. సో మీ అవెన్లో ఎట్లా చేసుకోవాలనేది మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే అవెన్లో ప్రతి ఒక్క అవెన్లో టెంపరేచర్స్, కుకింగ్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి. సో అదనమాట. సో అంతా యాడ్ చేసిన తర్వాత మా హస్బెండ్కి ఒక ఐడియా వచ్చిందండి, ఏంటంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారన్న క్వశ్చన్ వేశారు. సో నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదండి, ఎందుకంటే బనానా బ్రెడ్ కాబట్టి ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది, అసలు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలన్న ఐడియా నాకు రాలేదన్నమాట. సో తని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి అని చేస్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడ నేను కిస్మిస్ యాడ్ చేస్తానండి. మీరు మీకు ఏం డ్రై ఫ్రూట్ ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు. నేను కిస్మిస్, క్యాషినట్, పిస్తా, ఇంకా ఇంట్లో కొన్ని డ్రైడ్ క్రాన్బెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసామండి. సో అంతే, ఇంకా ముందుగా కలుపుకొని ఉంటే అన్నీ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేది, బట్ యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి ఫోర్క్ పెట్టి లోపలికి దోస్తున్నాం అనమాట సింపుల్గా. సో అది క్యాషినట్స్ యాడ్ చేస్తున్నారు మా ఆయన. చూసారు కదండి, బనానా బ్రెడ్ రెడీ అయిపోయింది, బేక్ చేసేసానండి. అయితే పైన కలర్ మారింది ఏంటని అనుకుంటున్నారా, ఏంటంటే బేకింగ్ ట్రే నుంచి పైకి ఏదైతే వచ్చేసిందో అది కొంచెం కలర్ మారిందండి. మేబీ నేను నెక్స్ట్ టైం కొంచెం పెద్ద బేకింగ్ ట్రే వాడాలి. కింద ఉన్న పార్ట్ మొత్తం అయితే మాయిస్ట్గా ఉందండి. సో మీరైతే చూసుకోండి, బేకింగ్ ట్రే కరెక్ట్గా సరిపోయే సైజ్ తీసుకోండి. చాలా మాయిస్ట్గా చాలా బాగుందండి.